పాదయాత్రలో ఆ రోజు నేను ఇచ్చిన ఆ మాట నిలబెట్టుకుంటూ ఈ రోజు పాడేరులోను పులివెందల్లోను పిడుగురాళ్ళలోను మచిలీపట్నంలోను విజయనగరంలోను అనకాపల్లిలోను రాజమండ్రిలోను అమలాపురంలోను పాలకొల్లులోను ఏలూరులోను బాపట్లలోను మార్కాపురంలోను మదనపల్లిలోను తెనుగొండలోను నంద్యాలలోను ఆదోనిలోను మొత్తంగా ఈ 16 మెడికల్ కాలేజీలు ఈ రోజు చాలా గర్వంగా చాలా సంతోషంగా ఈ రోజు శంకుస్థాపన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం అందులో రెండు ఇప్పటికే జరిగాయి మరో 14 ఈ రోజు జరగబోతా ఉన్నాయి ఇవన్నీ కూడా 2023 డిసెంబర్ నాటికి ఈ కాలేజీలన్నీ కూడా నిర్మాణాలన్నీ కూడా పూర్తై రాష్ట్ర ప్రజలకు అన్ని కూడా ఇవి అందుబాటులోకి వస్తాయని ఈ సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రతి మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ప్రత్యేక సేవలతో కూడిన 500 పడకల హాస్పిటల్ కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అందుబాటులోకి వస్తుంది ఈ హాస్పిటల్స్ లో వైద్యపరంగా అతి ఆధునిక టెక్నాలజీతో సేవలన్నీ కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతాయి ఈ అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 10 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్డ్ తో కూడిన ఐసీయూలు అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లు డాక్టర్స్ రూమ్స్ మెడికల్ ఆక్సిజన్ పైప్ లైన్లతో అనుసంధానం చేసిన బెడ్లు ఆక్సిజన్ నిల్వ చేసే ట్యాంకులు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఎంఆర్ఐ సిటీ స్కాన్ వంటి ఎక్విప్మెంట్లు ఇవన్నీ కూడా ప్రతి కాలేజీలోనూ అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతాయి ఈ ప్రతి కాలేజీ కూడా జాతీయ స్థాయి స్టాండర్డ్స్ తో ఎన్ఏబిహెచ్ ప్రతి హాస్పిటల్ ప్రతి వ్యవస్థలోని ప్రతి హాస్పిటల్ను కూడా ఆ స్థాయిలోకి నేషనల్ స్టాండర్డ్ స్థాయిలోకి తీసుకొని పోయి ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తా ఉంది